సినిమా ప్రతిరోజు పండగ రోజు. ఇప్పుడు ప్రతిరోజు పండుగ అంటే ఎప్పుడు ఉంటుంది, దసరా రోజు ఉంటుంది పండుగ, సంక్రాంతి రోజు ఉంటుంది పండుగ, క్రిస్మస్ రోజు ఉంటుంది పండుగ, దీపావళి రోజు ఉంటుంది పండుగ. ప్రతిరోజు పండుగ రోజు ఎలాగుంటుంది అవునా కారా? అది సెలవులు వస్తేనే పండుగ రోజు అనేసి నేను డైరెక్ట్ని అడుగుదామని వచ్చినాను నేను. కానీ డైరెక్ట్ గట్టిగా కొట్టి చెప్పినట్టు ఎలాగనుకున్నాను, ఎలాగ కొట్టారే ప్రతిరోజు పండుగ అంటే అలా కాదురా, ఓ తాత మనవడు కలిసి ఉంటే ప్రతిరోజు పండుగ అర్థమవుతుందా? తాత మనవడు కలిసి ఉంటే ప్రతిరోజు పండుగ, చుట్టాలందరూ కలిసి ఉంటే ప్రతిరోజు పండుగ, బంధువులు అందరూ కలిసి ఉంటే ప్రతిరోజు పండుగ అన్నట్టు చెప్పినట్టు ఉంది. సినిమా అయితే బాబు సూపర్ ఉంటుంది, రాజకీయ డైలాగ్ ఉంటుంది. నాకు 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 వద్దు, నాకు 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 వద్దు అని ఉంటుంది. అది నేను నాకు 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 నాడికి లేదు నాకడానికి, నాకు 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 నాడికి లేదు అందం ఇంకో అండం అంటే ఆ డైలాగ్ అర్థమవుతుందా? కానీ అనలేపాను. సినిమా అయితే సూపర్గా ఉంది, రావు రమేష్ ఉంటుంది సీను, రావు రమేష్ గారు తెలుసుకోండి, జోగుడు ఆడతాడు. ఆ జోగుడు చీట్ల మీద కొట్టుకొని పడిపోతాను, కింద గడ్డ కొట్టించుకోండి వాళ్ళగా. సినిమా అయితే అలా కొట్టించుకోమంటే ఇంకేటో అనుకుంటావు, నవ్వడం నువ్వు అది నవ్వుతావు, ఇంకేటో అనుకుంటారు. మీరు సినిమా అయితే సూపర్గా ఉంది. రచ్చరావిదా? రచ్చరావి ఎలాగో ఉంటాడు అబ్బా సినిమాలో. సత్యరావ్యా? కట్టప్ప సూపర్ చేశాడు. తాత అంతా అలాగ ఉండాలబ్బా. నాకు మా తాత చివరిసారి నేను లేను, నాకు చాలా బాధ వేసింది ఏడుపుచాను. ఎందుకంటే మా తాత చివరిసారి నేను లేను కదా, ఆయన ఎక్కడో ఉన్నాడు ఊర్లోని, నేను అలాగే వెళ్తానయ్యా. నాకు చాలా బాధ వేసింది. ఐ లవ్ యూ తాత, నువ్వు ఎక్కడ ఉన్నావో నీ ఆట చాంటించాలి, నీ ఆత్మకి నా శ్రద్ధాంజలి. తాత ఒక్కసారే నన్ను చూడడానికి రా, మా తాతకి చెప్పా. తాత వెళ్ళిపోయా, అక్కడ దాకా వినిపించేసింది. ఓవరాల్ గా సినిమా సూపర్ గా ఉందబ్బా. సినిమా తాత సెంటిమెంట్ అంటే ఇది. మొట్టి చిన్న వేర్లేవి ఈ మధ్య సినిమాలో వేయకుంటాను రే, అంత తప్పు అవి అలా చేయకూడదు పిల్లలు. ఐ వాంట్ ముట్టి చీను అడుగుతాను, ఐ వాంట్ ముట్టి చీను, ఐ వాంట్ ముట్టి చీను, ముట్టి చీను. నువ్వు ఇంకేట అనుకున్నా ఆయన, నువ్వు అది అది చూపిరు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది, ప్రతి ఒక్కరు బాగా ఎంటర్టైన్ బాగా చేశారన్నమాట. సో కంప్లీట్ ఫ్యామిలీ మూవీ. బాలయ్య బాబు సార్ చూసింది ప్రతిరోజు పండుగ సాయి ధామ్ దేశ్. హైలైట్ సీన్స్ అంటే సాయి ధామ్ దేశ్ యాక్టింగ్ చాలా బాగుంది, ఏంజల్ ఆర్న క్యారెక్టర్ చాలా బాగుంది. సో అది ప్లస్ మూవీకి. మైనస్ పాయింట్స్ అంటే ఏం లేదు బ్రో, మూవీ చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీ ఉంది, బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఏంజల్ అన్న క్యారెక్టర్ చాలా బాగుంది, అదే మెయిన్ చెప్పిన క్యారెక్టర్. సో కంప్లీట్ సెంటిమెంట్ ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.